విలేజ్ యానిమేటర్స్ దాంట్లో వివోఏ అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్గా చేస్తున్న వాళ్ళు, మెప్మా దాంట్లో రిసోర్స్ఫుల్ పర్సన్స్ అంటే ఆర్పీలుగా చేస్తున్న వాళ్ళు సుమారు 27,000 మంది. వాళ్ళని మరి ఏ రకంగా మచ్చిక చేసుకోవాలా అని మరి ఆలోచన చేసి అనుకుంటాను. గతంలో జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను గెలిచిన వెంటనే కొత్త జీవో ఇస్తా, మీకు 10,000 జీతం ఇస్తా అంటున్నారు. ఉద్యోగాలు తొలగిస్తారా, మా జీతం పెంచుతారా, మా కడుపు కొడతారా, పిల్లలతో బతుకుతా ఉన్నాము అని ఈరోజేమో ఆడవాళ్ళందరూ కూడా 36 గంటలు ధర్నాకు అని చెప్పేసి జీవీఎంసీ దగ్గర కూర్చున్నారు. జీవీఎంసీ అనేది ఏదైనా ప్రాంగణం, ఇది చట్టం చేసింది ఈరోజు ఈ కలెక్టరేట్ అన్నమాట, ఈ ప్రాంగణంలో ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చని. అటువంటి దాంట్లో రాత్రిపూట వచ్చి సిఐలు వీరందరూ వచ్చి మీరు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, టెండర్లు తీసిస్తాను లేదా మీ మీద కేసులు పెడతానని చెప్పేసి కేసులు పెట్టారు. నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ప్రజాస్వామ్యమా కాదా, ఈరోజు ఎందుకు మీకు భయం, ఈరోజు ఎందుకు 10,000 రూపాయలు జీవో చేసి వాళ్ళకి వెంటనే అందుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రతి నెల 1వ తారీఖునేమో వాళ్ళకేమో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ రకంగా చేసి వాళ్ళందరిని ఆదుకోవాలి. అంతేగాని నేను వాలంటీర్లు పెట్టుకున్నాను, వీళ్ళు పని వాలంటీర్లు చేసేస్తారు, నాకెందుకు వీళ్ళని చెప్పి అనుకుంటే మాత్రం తెలుగుదేశం ఊరుకోదు. ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, పెద్ద ఎత్తున వాళ్ళ సంబంధం లేకుండా కూడా మేమేమో టెన్స్ వేసి మేము నిరాశన కార్యక్రమం తెలియజేస్తాం. ఈ రాష్ట్రాన్ని కళ్ళు తెరిచే విధంగా మేమేమో ముందుకెళ్తాం. ఈరోజు సిఐటీ ఏమో ఈ కార్యక్రమం పిలుపునిచ్చింది, 36 గంటల్లోనేమో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి కంప్లీట్గా మద్దతు పలకడం కోసం చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు జీఎంసీ దగ్గరికి వచ్చి మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మెమరాండం ఇచ్చినప్పుడు నేనున్నాను, మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని వాగ్దానం చేశాడు. అదే కాదు ఎన్నికల సందర్భంగానే చేశాడు, ఆ రకంగానే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వీళ్ళకి 10,000 రూపాయలు జీతభత్యం ఇస్తాననేది కూడా చెప్పారు. ఈరోజు కూడా ప్రకటించలేదు. ప్రకటించడమే కాదు, వీళ్ళకి వచ్చేకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ప్రజలకు దగ్గరగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న వాళ్ళకి ఈరోజు రోడ్ల మీద పడేయడం అనేది పచ్చి దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే వాగ్దానం చేశారో అది అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు.